వెల్కమ్ టు నవత టీవీ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. మన రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఈ రోజు ఉదయం 1:49 జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన కొనిదెల అని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మరి మన మెగా రామ్ చరణ్ కి బుల్లి యువరాణి పుట్టింది అని ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మా ఇంటికి బుల్లి యువరాణి వచ్చింది అని నేను తాతను అయ్యాను అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం ఆయన మనవరాల్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్లారు. ఈ ఆడబిడ్డ పుట్టుక అపురూపం అని చెప్పారు. భగవంతుడి దయతో తమ ఆశ నెరవేరిందని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశామని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. హాస్పిటల్ బయట ఉన్న అభిమానులకు ఆయన అభివాదం చేశారు. ఈ ఆడబిడ్డ జన్మించవలసిన చాలా అపూర్వమైన సంతోషాలు తెలుసుకుంటున్నాము. ఈ సందర్భంగా ఇతర దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి మా బంధువులు, మా శ్రేయోభిలాషులు, మా సన్నిహితులు, మా ఆత్మీయులు, అలాగే మా సంతోషవంతమైన మా అభిమానులు ఆయా రకాలుగా వివిధ రూపాల్లో మాకు వారి సంతోషాన్ని తెలియపరచడానికి చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మా కుటుంబం ఉన్న అందరికంటే నా సంతోషాన్ని, నా ధన్యవాదాలని నేను వ్యక్తపరుస్తాను. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఇంత వచ్చే సంతోషం మీకు మాకు ధన్యవాదాలు. యా పుట్టింది చాలా మంచి ఘడియలని కూడా అంటున్నారు పెద్దలు. ఎంత శుభం, ఆ ప్రభావం ముందు నుంచి చూపిస్తూనే ఉంది. చరణ్ తన ఎదుగుదల కానివ్వండి, తన అచీవ్మెంట్స్ కానివ్వండి, అలాగే ఈ మధ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థం కానివ్వండి, ఇలాగ మా ఇంట్లో అన్ని శుభ కార్యాలు జరగడం వల్లని చాలా చాలా సంతోషం ఉంది. దానికి ఈ పెద్ద ప్రభావం ఉందనే ఉంది. అది ఇంకా చెప్పలేదు, అది చూశాను కానీ ఆ పోలికలు అవి ఇవి చెప్పలేదు. మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఈరోజు ఆయన దినం, ఆయన నమ్ముకున్నటువంటి మా కుటుంబం అదే మంగళవారం నాడు ఆడపిల్లని మాకు ప్రసాదించడం వల్లని మీరు అపురూపం మేము భావిస్తాం. అంటే అది మెడికల్ కేర్ సంబంధించి అది వాలా సెక్షన్, పీసీరెడ్డి గారి దగ్గర నుండి ద బెస్ట్ మెడికల్ సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడాను ఏర్పాటు చేశాను. అన్ని రకాలుగా ఎక్కడ ఏ విషయంలో కూడా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ద బెస్ట్ టీమ్ని పంపించారు. వాళ్ళు హెల్త్ కేర్ అబ్బాయి చాలా హ్యాపీగా చాలా సుఖంగా ఎలాగండి. అంటే అది ప్లానింగ్ ఉండదండి, అది జరగాల్సిన జరిగింది, అది మనం అనుకుంటే జరిగేది కాదండి. సంతోషం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.